మెదక్లో ఎంపీగా గెలిచారు, గెలుపొందారు, ఏం చెప్తారు? సో నన్ను గెలిపించిన మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి శిరస్సు వంచి నమస్మాంజలి తెలియజేస్తా ఉన్నా. 10 సార్లు కాంగ్రెస్ గెలిచిన స్థానం, 6 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానం, టీఆర్ఎస్ బుట్టి నుంచి వేరే పార్టీ గెలవినటువంటి కంచుకోటని బద్దలు కొట్టి మెదక్లో ఒక పార్టీ ఉండే టీఆర్ఎస్ అని చెప్పే రీతి లోపల టీఆర్ఎస్ పార్టీని ఓటమి చెంది, టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి 1999 తర్వాత మళ్ళీ మొదటిసారి 25 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారతీయ జనతా పార్టీని గెలిపించిన మా జిల్లా ప్రజానీకానికి ఓటర్ మహాశైలందరూ కూడా శిరస్సు వంచి నమస్మాంజలి తెలియజేస్తారు. మళ్ళీ విమర్శించే వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ సపోర్ట్ వల్లే మీరు గెలిచారు అంటున్నారు, వాళ్ళకు వచ్చే అటువంటి వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ మొత్తం మీకు మళ్ళీ అందుకే మీరు గెలిచారు అంటున్నారు? ఆడలేక మధ్యలో ఓడటల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకు సొంత జిల్లాలో ఎమ్మెల్సీ గెలవడం చేత కాదు. ఆయన కింద పనిచేసే పోలీస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాడు పైసలు వంచుతుంటే ఆపే తెలివి లేదు. గిసొంటోళ్ళతో నేను మాట్లాడితే ఏమొస్తా తల్లి, మాట్లాడడానికి కూడా ఒక పద్ధతి ఒక లెవెల్ ఉండాలని నేను కోరుకుంటాను. ఏం లేని తోటి ఏం మాట్లాడతావు? నీకు నా తెలంగాణ తెలియదు, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియదు, దేని మీద కంట్రోల్ లేదు, ఎందుకు మాట్లాడతావు? నోరు మూసుకొని పని చేసుకోసారి. నినాదం మీద మీ అభిప్రాయం ఏంటి? దీని మీద మోడీ అసలు ప్రధానమంత్రి అసలు అవ్వకూడదు అంటున్నారు, దాన్ని విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ శ్రేణి నాయకులు అంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదవనటువంటి వెధవలు, తెలివి తక్కువలు, 99 సీట్లు రానేదో ప్రధానమంత్రి అవుతాడు అవునా? 250 సీట్లు వచ్చిన బీజేపీ కావద్దు. ఇంత సంస్కారం లేని వాళ్ళకి, ఇంత డెమోక్రసీ తెలియనోనికి రాజ్యాంగం పేజీలు తెలియనోని గురించి ఏం మాట్లాడుతావు తల్లి? ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్నటువంటి దాంట్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు. ఈ మాత్రం అక్కడ లేనోనికి ఏం మాట్లాడతాం తల్లి? సరే, నేర్పిస్తాం రేపు పార్లమెంట్. థ్యాంక్ యూ సో మచ్.